ఉగాదితో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. చంద్రమానం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. వాటి పేర్లు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, క్రోధరామ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, మొత్తం సంవత్సరాలు ఎన్ని, వాటి పేర్లు అర్థాలు తెలుసుకుందాం. తెలుగువారి పండుగ ఉగాది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. పంచాంగం ప్రకారం ఉగాది నుంచి తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుతం శోభకృత నామ సంవత్సరంలో ఉన్నాం. ఏప్రిల్ 9 నుంచి క్రోధరామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. తెలుగు సంవత్సరాలు ఎన్ని, తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవం నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి సంవత్సరం ప్రారంభమవుతుంది. 60 సంవత్సరాలకు ఒక్కో పేరు రావటం వెనుక ఒక్కో కథ ఉంటుంది. మొదటిది ఋతువు వసంతం, మొదటి నెల చైత్రమాసం, మొదటి తిది పాడ్యమి. తెలుగువారికి జనవరి 1 నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను చంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాదిది దాని ప్రకారం కొనసాగుతుంది. గతంలో ఈ సంవత్సరాలు ఎప్పుడు వచ్చాయి, తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇవే. తెలుగు సంవత్సరాల పేర్లు: 1 ప్రభవ, 1927 యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. విభవ 1928 సుఖంగా జీవిస్తారు. 3 శుక్ల 1929 సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. 4 ప్రమోదిత్య 1930 అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. 5 ప్రజోత్పత్తి 1931 అన్నిట్లోనూ అభివృద్ధి ఉంటుంది. 6 అంగీరస 1932 భోగాలు కలుగుతాయి. 7 శ్రీముఖ 1933 వనరులు సమృద్ధిగా ఉంటాయి. 8 భావ 1934 ఉన్నత భావాలు కలిగి ఉంటారు. 9 ఇవ 1935 వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. 10 దాత 1936 అనారోగ్య బాధలు తగ్గుతాయి. 11 ఈశ్వర 1937 క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బహుదాన 1938 దేశం సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. 13 ప్రమాది 1939 వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. 14 విక్రమ 1940 పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు. 15 వృష 1941 వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. 16 చిత్రభాను 1942 అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 17 స్వభాను 1943 క్షేమం ఆరోగ్యం. 18 తారణ 1944 సంవత్సరం మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. 19 పార్థివ 1945 ఐశ్వర్యం సంపద పెరుగుతాయి. 20 వెయ్య 1946 అతివృష్టి అనవసర ఖర్చులు. 21 సర్వజిత్తు 1947 సంవత్సరం సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. 22 సర్వదారి 1948 సుభిక్షంగా ఉంటారు. 23 విరోధి 1949 సంవత్సరం వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం. 24 వికృతి 1950 సంవత్సరం ఈ సమయం భయంకరంగా ఉంటుంది. 25 కర 1951 పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మిగతా సంవత్సరాల పేర్లు సెకండ్ పార్ట్లో ఉన్నాయి. సెకండ్ వీడియో కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాక్స్. మరిన్ని కొత్త కొత్త వీడియోల అప్డేట్ కోసం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్.